Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ మౌనం. తెర వెనుక ఏదో జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిపై ఎగిరెగిరి పడడానికి, జగన్ ప్రభుత్వంపై ధ్వజం ఎత్తేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వదిలే ప్రసక్తే లేదు. అసలు తగ్గేదేలే అన్నట్లుగా జగన్కు వ్యతిరేకంగా రెచ్చిపోతూ ఉంటారు. అలాంటిది రెండు బర్నింగ్ ప్రాబ్లమ్స్పై పవన్ అసలు ఎందుకనే నోరు విప్పడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా పార్టీ తరఫున కూడా అధికారికంగా ఎలాంటి మీడియా రిలీజ్ కూడా రాలేదు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. రెండు బర్నింగ్ ఇష్యూస్ అంటే, మొదటిదేమో గుడివాడలో క్యాస్ట్నో జరిగిందనేది, ఇక రెండవదేమో కొత్త జిల్లాల ఏర్పాటు. గుడివాడలోని కే కన్వెన్షన్లో క్యాస్ట్నో జరగలేదని కొడాలి నాని పదే పదే చెబుతున్నారు. అయితే క్యాస్ట్నో జరిగిందని టీడీపీ నేతలు 100 సార్లు చెబుతున్నారు. ఇవే రుజువులంటూ కొన్ని వీడియోలు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. క్యాస్ట్నో వివాదాన్ని ఎంత వీలుంటే అంత పెద్దది చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే 10 రోజులుగా గోల చేస్తూనే ఉన్నారు. మరి ఇంతటి కీలకమైన ఇష్యూ మీద పవన్ ఎందుకని నోరు విప్పలేదో తెలియడం లేదు. మామూలుగా అయితే కామ్గా ఉండే రకం కాదు. అయినా కామ్గా ఉన్నారంటే తెర వెనుక ఏదో జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిని చంద్రబాబు అండుకో మొక్కుబడిగానే స్వాగతించారు. కాకపోతే జిల్లా కేంద్రం దూరమని, జిల్లా కేంద్రంగా పలానా పేరు స్థానంలో మరో పేరు పెట్టాలనే డిమాండ్లు చేస్తోంది. బీజేపీ స్వాగతించినా మిగిలిన ప్రతిపక్షాలు పెద్దగా స్పందించడం లేదు. మరి ఇంతటి కీలకమైన అంశంలో కూడా పవన్ ఎందుకని స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయం మంచిదనో కాదనో ఏదో ఒకటి అయితే చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా పవన్పై ఉంది. అధినేత హోదాలో పవనే స్పందించాలనేమీ లేదు. కానీ పార్టీ తరఫున కూడా ఎలాంటి మీడియా రిలీజ్ కాలేదు. జరుగుతున్నది చూస్తూ ఉంటే పవన్ విషయంలో తెర వెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు.